ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో దేశంలోని అన్ని విమానాశ్రయాల దగ్గర భద్రత పెంచారు. క్షణంగా తనిఖీ చేయనదే ఎవరిని లోనికి అనుమతించనలేదు. ఇక శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్. ముంబై పోలీసులకు వచ్చిన ఈమెయిల్ తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ముంబై చెన్నైతో పాటు హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్లలో ఉన్న విమానాల నుండి హైజాక్ చేస్తామంటూ ఒక మహిళ మెయిల్ పంపించడం జరిగింది. తనకు ఒక ఆరుగురు యువకులు మాట్లాడుతుంటే తాను విన్నాను. వెంటనే ఆ సమాచారాన్ని మెయిల్ ద్వారా ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముంబై పోలీసుల హెచ్చరికలు అలాగే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సంబంధించిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నాం. ఇక్కడ సెక్యూరిటీ పూర్తిగా టైటన్ చేశారు. ఎక్కడికక్కడ సిఐఎస్ఎఫ్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ప్రధానంగా సెక్యూరిటీని చూసుకుంటుంటారు. దీంతో పాటు క్విక్ రియాక్షన్ టీంను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 23 మంది కలిసి ఈ మూడు ఎయిర్పోర్ట్లలో ఉన్న విమానాలను హైజాక్ చేస్తారని తాను విన్నానంటూ కూడా మెయిల్లో ఆ యువతి పేర్కొనడం జరిగింది. అయితే మెయిల్ హైదరాబాద్ నుండి పంపించిన మెయిలు ముంబై పోలీసులకు ఎందుకు చేరింది అంటే హైదరాబాద్ యువతి కాబట్టి ఒకవేళ హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది, కానీ ముంబైకి ఎందుకు సమాచారం అందించిందన్న దానిపై కూడా ఒకవైపు ఆరాధిస్తున్నారు. అలాగే ఆ మెయిల్ పంపించిన దానికి సంబంధించి కూడా త్వరలోనే ఆ మెయిల్ పంపించిన యువతి ఎవరు అనేది కూడా ట్రేస్ అవుట్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ మనకు కనబడుతుంది. చాలా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే వారిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే అవసరమైన చర్యలు తీసుకునే దిశగా కూడా టీంలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతలో ఉంది. క్విక్ రియాక్షన్ టీంతో పాటు లోకల్ పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ హైజాక్ లాంటి సంఘటన జరిగితే కూడా వెంటనే ఎలాంటి అప్రమత్తం కావాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో భద్రత సెక్యూరిటీ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిన్ననే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా 2 రోజుల పాటు ఈ సెక్యూరిటీ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులకు సాఫీగా ప్రయాణం జరిగేలాగా కూడా సిబ్బంది ఏర్పాటు చేశారు. కెమెరామెన్ సుభాష్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.